Hi friends, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అమెరికాలో ప్రతి హౌస్ ముందర కూడా చెక్కపేళ్లతో ఖాళీ స్థలాన్ని మొత్తం పరిచయం అనుకుంటున్నారా? సో ఈరోజు నా టాపిక్ అదేనండి, దాని గురించే చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు గనక ఫస్ట్ టైం గనక నా వీడియో ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లో చూసినప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఇవి హౌసెస్ వచ్చేసి చెక్కతో కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, కన్స్ట్రక్షన్లో వచ్చిన వేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా మొత్తం ఖాళీ ప్లేస్లో పరిచారని అనుకునేవాడిని. అయితే అలా చూస్తూ ఉంటే ప్రతి హౌసెస్కి, అంటే ఓల్డ్ హౌసెస్కి, 30-40 ఇయర్స్ ఉన్న హౌసెస్ దగ్గర కానీ, స్కూల్స్ దగ్గర కానీ, సో ప్రతి చోట ఖాళీ ప్లేస్ ఉన్న చోట మొత్తం కూడా ఇలా పరిచేసి ఉన్నాయి. సో అప్పుడు నాకు డౌట్ వచ్చేసింది, దీని ఏదో ఒక పర్పస్ కోసం ఇలా పెట్టుంటారు అని. వీటి గురించి ఎంక్వైరీ చేశానండి. సో కొంతమంది తెలిసే వాళ్ళని అడిగాను, అలానే గూగుల్లో కూడా చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో అవేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి కలుపు మొక్కలు పెరగనీయకుండా చూస్తుంది, అంటే గడ్డి పెరగనీయకుండా చూస్తుంది. ఎక్కడైనా సరే 1-2 మొక్కలు కనుక మొలిస్తే వాటిని తీసేయటం చాలా ఈజీ. ఎందుకు అంటే ఇది పరిచిన చోట వచ్చేసి మట్టి మొత్తం కూడా ఒగిలిపోయి ఉంటుంది, అంటే చాలా లూజ్ అయిపోతుంది. సో వాటిని తీసేయటం చాలా ఈజీ అవుతుంది. సో అంటే శ్రమ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ యూజ్ వచ్చేసి సాయిల్ యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నవి ఓన్లీ చెక్క ముక్కలే కనపడుతున్నాయి, కానీ యాక్చువల్గా ఇది వచ్చేసి కంప్లీట్ చెట్టుని వచ్చి గ్రైండ్ చేస్తారు, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. అంటే ఈ కట్ చేసిన వాటిలో ఆకులు ఉంటాయి, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, అలానే పెద్ద చెట్టు మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. సో ఇలా పరిచినప్పుడు ముందలుగా వచ్చేసి చిన్న ఆకులు కొమ్మలు అవన్నీ కూడా డికంపోజ్ అయిపోతుందండి. సో డికంపోజ్ అయినప్పుడు గ్రౌండ్ యొక్క సాయిల్ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ బాగా పెరుగుతాయి. ఇలాగా చెక్క మొత్తం కూడా స్లోగా డికంపోజ్ అవ్వటం వల్ల భూమి లోపల ఉండే ఎర్రలు, అంటే చిన్నప్పుడు మనం పిలుస్తూ ఉంటాం వానపాములు అంటారు కొన్ని ఏరియాస్లో, అవి బాగా పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మొక్కకు కావలసిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా సరిగ్గా అందుతాయి. నెక్స్ట్ యూజ్ వచ్చేసి సాయిల్ యొక్క మాయిశ్చర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అంటే భూమి లోపల తేమ శాతాన్ని నిలకడగా ఉంచుతుంది. ఎలాగా అంటే బాగా వాన పడినప్పుడు లేదా ఎండగాచినప్పుడు, అలానే పగలు రాత్రి సమయాలలో ఉష్ణోగ్రతలలో వచ్చే హెచ్చుతగ్గులని నేలకు తగలకుండా, అలానే భూమిలో తేమ శాతాన్ని ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూస్తుంది. ఇలా ఉండటం వలన అక్కడ పెంచుకునే మొక్కలకి గ్రోత్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ యూజ్ వచ్చేసి మొక్కలకి కావలసిన నైట్రోజన్ డెఫిషియన్సీ లేకుండా చూస్తుంది. ఎలాగా అంటే ఈ చెక్క మొక్కలు పరిచిన చోట ఈ చెక్క అనేది స్లోగా డికంపోజ్ అయిపోయి ఒక రకమైన ఫంగస్ జనరేట్ అవుతుంది. ఆ ఫంగస్ వచ్చేసి మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ని విడుదల చేస్తాయి, దానివల్ల మొక్కలు ఎటువంటి నైట్రోజన్ డెఫిషియన్సీ లేకుండా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్, అంటే అమెరికాలో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. చలికాలంలో మంచు ఎక్కువగా పడుతుంది, ఎండాకాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండటం వలన చిన్న మొక్కలు ఈ ఎక్స్ట్రీమ్ వెదర్స్కి తట్టుకోలేక చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ చెక్క మొక్కలు వాడటం వలన ఈ టెంపరేచర్ కంట్రోల్ అయిపోయి రూట్స్కి ఈ చలి కానీ వేడి కానీ తగలకుండా మొక్క యొక్క లైఫ్ ఎక్కువగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఈ చెక్క మొక్కల వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వలన ఎక్కడ చూసినా సరే ఇండిపెండెంట్ హౌసెస్ దగ్గర కానీ, అపార్ట్మెంట్స్ దగ్గర కానీ, స్కూల్స్, కాలేజెస్, అలానే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఎక్కడైనా ఖాళీ ప్రదేశం కనపడిన చోట, మొక్కలు పెంచే చోట మొత్తం కూడా ఈ చెక్క మొక్కలతో ఫిల్ చేయబడి ఉంటుంది. ఈ చెక్క మొక్కలని ఇక్కడ వీళ్ళు వుడ్ చిప్స్ అని పిలుస్తారు. ఈ వుడ్ చిప్స్తో ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది హార్డ్ సాయిల్, ఇసుకతో కూడిన నేల. సో దీని మీద మొత్తం కూడా కలుపు, అంటే గడ్డి మొలిచి ఉంది. సో దీని మీద కనుక వుడ్ చిప్స్ వేస్తే 6 మంత్స్ తర్వాత ఎలాగ మారుతుంది అనేది చూద్దాము. వేసిన 6 మంత్స్ తర్వాత నేల ఎలా మారిందో ఒకసారి చిప్స్ కింద ఉన్న నేలను తవ్వి చూద్దాము. ఈ చిప్స్తో కవర్ చేయక ముందులో నేల అనేది చాలా హార్డ్గా ఉంటుంది, ఇంత ఈజీగా తవ్వలేము. సో ఇప్పుడైతే మాత్రం చాలా ఈజీగా తవ్వగలుగుతున్నారు.
ఈ వుడ్ చిప్స్ కింద ఉన్న నేల మొత్తం కూడా ఈ వుడ్ చిప్స్ డికంపోజ్ అయిపోయి నేల మొత్తం కూడా స్పాంజ్లా తయారైంది అండ్ ఫుల్ న్యూట్రిషన్ వాల్యూస్తో ఉంటుంది సో ఆల్మోస్ట్ 16 inches వరకు మట్టి తీస్తే మట్టి మొత్తం కూడా ఒకేలాగా ఉంది మొత్తం స్పాంజ్లాగా ఉంది సో సేమ్ లెవెల్లో ఉంది పైనుంచి 16 inches వరకు సో ఇప్పటికైతే 16 inches వరకు నేల చేంజ్ అయింది చూసాము అసలు ఎంతవరకు లోపల చేంజ్ అయిందో చూద్దాము సో ఇంకా కొంచెం తవ్వి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు నేల స్వభావం పూర్తిగా మారిపోయింది ఈ వుడ్ చిప్స్ వల్ల సో 27 inches తర్వాత గ్రౌండ్ పైన మనం ఏదైతే ఇసుక నేల చూసామో సేమ్ అది గ్రౌండ్ 27 inches తర్వాత బయటపడింది ఇప్పటిదాకా మనం చూసినవి కేవలం 6 months వచ్చిన చేంజెస్ ఇదే కానీ ఇయర్స్గా కనుక కంటిన్యూస్గా పాటిస్తే ఇంకా కూడా సాయిల్ లెవెల్లో చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇండియాలో మనము కూడా ఇలాంటి మెథడ్స్ ఫాలో అయ్యి గార్డెన్స్లోను అలానే చిన్న చిన్న కూరగాయల సాగులోను ఇలాంటి మెలకువలు ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు ఇది ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది అలానే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము కొన్ని కొన్ని చెట్లను వేస్ట్గా కొట్టేసి తగలబెట్టేస్తుంటాము సో అలా తగలబెట్టకుండా ఇలా కూడా ఉపయోగిస్తే పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది వీరికి వుడ్ చిప్స్ ఎలా దొరుకుతున్నాయో ఒకసారి చూద్దాము కొన్ని స్టేట్స్లో అయితే గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీగా సప్లై చేస్తుంది అంటే మనకు మున్సిపాలిటీస్ ఉన్నట్టు ఇట్లానే ఇక్కడ ఉన్న సిటీ హెడ్ క్వార్టర్స్లో ఫ్రీగా సప్లై చేస్తుంటారు అలానే ఇక్కడ వీటి కోసం కొన్ని స్పెసిఫిక్గా కంపెనీలు కూడా ఉన్నాయి ప్రైవేటివి సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వీళ్ళకి హోమ్ డెలివరీ చేస్తారు అలానే గార్డెన్స్ కోసం అయితే చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్రాసెసింగ్ చేసినవి అంటే సేమ్ సైజులో ఉండేటట్లు ప్రాసెసింగ్ చేసి కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి ఇంకొక మెథడ్ వచ్చేసి ఇక్కడ గార్డెన్స్లో పెరిగే పెద్ద పెద్ద చెట్లను కట్ చేసుకున్నప్పుడు అలానే పల్లెటూర్లలో రైతులు చేలల్లోనూ ఇంట్ల ఇళ్లలోనూ పెరిగిన చెట్లు కట్ చేసుకునేటప్పుడు వారికి సర్వీస్ ప్రొవైడ్ చేసేవారే ష్రెడ్డింగ్ మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో కట్ చేసిన చెట్టుని అక్కడే ష్రెడ్డింగ్ చేసి వారికే సప్లై చేస్తుంటారు ఇదండి అమెరికాలో వుడ్ చిప్స్ అనేవి ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది నాకు తెలిసిన తెలుసుకున్న సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో ప్రజెంట్ చేశాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్